హే గైస్, మీరు ఒకవేళ డెవలపర్గా అయితే డెఫినెట్గా మీకు ఈ వీడియో చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి. సో ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే మనకు ఆన్లైన్లో కోడింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి అవైలబుల్ ఉన్న వెబ్సైట్స్. సో ఈ వెబ్సైట్స్ లో కూడా కొన్ని ఫ్యూచర్స్ ఏమున్నాయో తెలుసా? ఇద్దరు డెవలపర్స్ కొలాబరేట్ అయ్యి మన కోడింగ్ ని ఇక్కడనే చేయొచ్చు, ఈవెన్ మాట్లాడుకుంటూ డిస్కస్ చేసుకుంటూ ఎలాంటి మళ్ళీ అదర్ సాఫ్ట్వేర్స్ లేకుండా. సో ఎలాంటి చెప్పుందా నేను? సో లైక్ మనం ఏదైనా ఒక గేమ్ ఆడుతున్నాం అనుకో, లైక్ పబ్జి గేమ్ ఆడుతుంటే మన సో మన గేమ్ వాడు చూసుకుంటూ అవతల మనతో మాట్లాడతారు కదా, సో గేమ్ లోనే అలా అనమాట. సో ఇక్కడ మనకు కొలాబరేట్ అయ్యి కోడింగ్ లోపల ఒక వెబ్సైట్ ఉంది, ప్రతి ఒక్క వెబ్సైట్ గురించి చెప్తాను. సో కోడింగ్ మనం ఇక్కడ కొలాబరేట్ అయ్యి ఇద్దరు పర్సన్, సో వాళ్ళు టైప్ చేస్తుంటే ఇక్కడ కనిపిస్తుంది, మనం టైప్ చేస్తుంటే ఇక్కడ కనబడుతుంది. ఇద్దరికి యాక్సెస్ ఉంటుంది, మన అవుట్పుట్ కూడా ఇక్కడనే చూసుకోవచ్చు. సో ఇద్దరు కోడ్ టైప్ చేస్తే ఇక్కడ మన ఇద్దరు అవుట్పుట్ ఒకేలా ఉంటుంది, ఒకేలా చూడొచ్చు. చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఇక్కడనే మనం జస్ట్ సైన్ అప్ అయితే ఇక్కడ మన కోడ్ సేవ్ చేసుకోవచ్చు. ఈవెన్ అతను వాళ్ళకు షేర్ చేయొచ్చు, జస్ట్ మన క్లిక్ తోటి వాళ్ళకి ఏదైనా మాడిఫికేషన్ చేసి కూడా మనకి ఇక్కడ పంపించవచ్చు. చాలా అంటే చాలా హెల్ప్ అయ్యే వెబ్సైట్స్ ఉన్నాయి. సో వీడియో మాత్రం ఎక్కడ అంటే అక్కడ స్కిప్ చేయకండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. జస్ట్ ఒక 10 మినిట్స్ వీడియో ఉంటుంది, మీకు చాలా అంటే చాలా ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. సో ఫస్ట్ ఇక మనం వీడియో స్టార్ట్ చేద్దాం. జేఎస్ ఫీడల్ అనే ఒక వెబ్సైట్ ఉంటుంది, ప్రతి ఒక్క వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఎలాంటి టెన్షన్ పడకండి, మీకు ఏదైనా ఎర్రర్స్ వచ్చినా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, డెఫినెట్ గా నేను హెల్ప్ చేస్తాను. సో ఫస్ట్ వెబ్సైట్ వచ్చేసి జేఎస్ ఫీడల్. సో ఈ వెబ్సైట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్ మనకు రన్ సేవ్ కొలాబరేట్ అని ఉంటుంది. ఇక్కడ మనకి HTML ఈవెన్ మనకి ఇక్కడ డ్రాప్ డౌన్ క్లిక్ చేసి మనకు వర్షన్స్ కూడా ఉంటాయి. సో మీకు ఆ వర్షన్ సెలెక్షన్ చేసుకుని కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ సిఎస్ఎస్ ఉంటుంది, సిఎస్ఎస్ కూడా సంబంధించిన సాస్ ఉంటుంది. సో ఇంకా మీకు ఏమైనా సిఎస్ఎస్ ఆల్టర్నేటివ్ వర్షన్స్ ఉంటాయి కదా, వాటి కూడా ఉంటాయి. సో మీరు సెలెక్షన్ చేసుకొని ఇక్కడ కోడింగ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ జావా స్క్రిప్ట్ ఉంటుంది, ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ద్వారా కూడా చూపిస్తాను. జస్ట్ మనకు షార్ట్ కట్స్ కూడా వర్క్ అవుతాయి. ఇక్కడ నేను జస్ట్ H1 అని టైప్ చేసి ట్యాప్ క్లిక్ చేసిన ఆటోమేటిక్గా మనకి H1 వచ్చింది. సో జస్ట్ ఎలా అని తీసుకున్నా నేను, ఇప్పుడు కంట్రోల్ లెస్ క్లిక్ చేసినా సేవ్ అయిపోయింది, లేదా ఇక్కడ క్లిక్ చేసినా కూడా మీకు సేవ్ అవుతుంది. సో ఈ ఫైల్ మీరు ఒకవేళ సేవ్ చేసుకోవాలంటే సేవ్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ మీకు ఓపెన్ అయిపోతుంది. ఒక నిమిషం అని లాగిన్ కావాలని అడుగుతుంది. సో మీరు లాగిన్ కానీ, సో నేను సైన్అప్ కాలేదు. సో మీరు సైన్అప్ అయితే, ఐ మీన్ సైన్ ఇన్ అయితే మీకు ఆటోమేటిక్గా మీ ఏమంటారు, సో ఫైల్ మేనేజర్ ఓపెన్ అయిపోతుంది. మీకు డైరెక్ట్ మీకు ఇక్కడ ఇక్కడ సేవ్ చేసుకోవాలని మీరు అక్కడ సేవ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నిజంగా ఆటోమేటిక్గా సేవ్ చేస్తే నాకు కింద హలో అని వచ్చింది. ఇక్కడ మీరు సిఎస్ఎస్ రాసుకోవచ్చు, ఇక్కడ మీరు జావా స్క్రిప్ట్ కూడా రాసుకోవచ్చు. నేను ఒకసారి జావా స్క్రిప్ట్ రాసి చూపిస్తానండి. సో హలో వెల్కమ్ అని రాశాను. సో ఇక్కడ మళ్ళీ సేవ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి కింద నాకు, సో హలో వెల్కమ్ అన్న కింద రన్ వచ్చింది కన్సోల్. ఇక్కడ మీకు కనిపిస్తుంది కనిపిస్తుంది కదా కన్సోల్ బీటా అని. సో ఇలా మీరు కన్సోల్ చెక్ చేసుకోవచ్చు, కావాలంటే ఇక్కడ క్లియర్ చేసుకోవచ్చు, మినిమైజ్ చేసుకోవచ్చు, మ్యాక్సిమైజ్ చేసుకోవచ్చు. చాలా ఇంకా ఆల్టర్నేటివ్ ఫీచర్స్ చాలా ఉన్నాయి. ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి. సో ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, సో ఏమైనా షార్ట్ కట్స్ కానీ, ట్యాగ్స్ కానీ, ఆటోమేటిక్గా రావడం కానీ, బ్రాకెట్స్ కానీ. సో కంప్లీట్గా మొత్తం ఈవెన్ మీరు ఇక్కడ టైటిల్ ఇచ్చేసి టైటిల్ మీరు ఎవరికైనా షేర్ చేస్తే, ఐ మీన్ ఒక ప్రాపర్ స్ట్రక్చర్ లోపల వస్తుంది దానికి కావాల్సిన డిస్క్రిప్షన్ మొత్తం. ఇక్కడ మీరు కొలాబరేట్ మీద క్లిక్ చేసి ఇద్దరు పర్సన్ కొలాబరేట్ అయ్యి, సో మీరు కోడ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏది టైప్ చేసినా అతను వారికి కనిపిస్తుంది, వాళ్ళు టైప్ చేసినా కూడా మీకు ఇక్కడనే కనిపిస్తుంది. సో ఇద్దరు చేసి ఇక్కడ వచ్చి మీరు కొలాబరేట్ మీద క్లిక్ చేసి ఇన్వైట్ ఫ్రెండ్ అని. ఇక్కడ మైక్ సింబల్ కూడా ఉంది, మీరు ఇద్దరు మాట్లాడుకుంటా చాట్ చేసుకుంటా. సో కంప్లీట్గా మీరు చేయొచ్చు అనమాట కోడింగ్ అనేది. నేను ఎండు కొలాబరేషన్ అని క్లిక్ చేస్తున్నాను. సో కావాలంటే ఎండు కూడా చేసుకోవచ్చు. ఇట్స్ అన్లిమిటెడ్, మీకు ఎలాంటి లిమిటెడ్ సెషన్స్ ఉండవు. సో మీరు ఇంతసేపు మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇంతవరకు అని. సో మీరు ఎంతసేపు అయినా కొలాబరేట్ అయ్యి టాకింగ్ మాట్లాడుకుంటూ చేసుకోవచ్చు. లైక్ పబ్జి గేమ్లో ఇద్దరు మాట్లాడుకుంటూ చేసాం అంటే, ఐ మీన్ షూట్ చేసాం కదా, సో అలా అనమాట. సో ఆ గేమ్ లెక్క అంతకని ఇంకా అడిషనల్ ఫీచర్స్ ఉంటాయి ఇందులో కూడా. లైక్ ఇద్దరు ఒకే దాంట్లో కోడింగ్ చేసుకోవచ్చు. సో ఒకసారి విజిట్ చేయడం మర్చిపోకండి. వెబ్సైట్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, జేఎస్ ఫీడల్ అని. సో నెక్స్ట్ వచ్చేసి జేఎస్ బిన్ అని ఉంటుంది. సో ఇది అన్ని అడిషనల్ ఫీచర్స్ లేదు కానీ జస్ట్ మనం ప్రాక్టీస్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్గా ఫ్రీ టెంప్లెట్ కూడా వచ్చింది చూడండి. సో H1 ఇందులో కూడా జస్ట్ H1 అని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వస్తుంది హలో అని తీసుకున్నా. ఇది మనం ఎలాంటి సేవ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా రన్ అవుతుంది. ఇక్కడ మీకు హలో అని వచ్చింది కన్సోల్ జావా స్క్రిప్ట్లో కానీ, సిఎస్ఎస్లో కానీ. సో మీకు ఒకవేళ సిఎస్ఎస్ కావాలంటే కూడా ఇక్కడ సిఎస్ఎస్ రాసుకోవచ్చు, మీకు నచ్చినంత అడ్జస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు జావా స్క్రిప్ట్ కావాలంటే జావా స్క్రిప్ట్ రాసుకోవచ్చు. ఇక్కడ కన్సోల్ కూడా మీరు ఇక్కడనే చెక్ చేసుకోవచ్చు అన్ని ఒకటేసారి క్లియర్గా. సో ఇక్కడ రన్ చేసే మీద ఉంటుంది, మీరు కన్సోల్ తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు అవుట్పుట్ కూడా వస్తుంది. సో చాలా అంటే చాలా హెల్ప్ అయితే. సో ఒకసారి దీని లోపల రిజిస్టర్ అయి ఒకవేళ దీని లోపల లాగిన్ కానీ అయితే వెబ్సైట్ లోపల ఈవెన్ మీరు కోడ్ కూడా షేర్ చేసుకోవచ్చు. సో మీకు చాలా బాగా ఉపయోగపడే ఇంకొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, ఈవెన్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు చేసినది కోడ్ని మీరు ఇక్కడనే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి కోడ్ పెన్ అని ఉంటుంది. సో ఇది అన్నిటికన్నా ఆల్టర్నేటివ్ చాలా ప్రో వర్షన్, ఇది మనకు చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. సో అన్ని ఒక విత్ అయితే, సో ఇది ఒక్కటి మనకు చాలా ఉపయోగపడేది. సో ఇది మనకు జేఎస్ ఫిడెల్ అన్న కదా, ఈ వెబ్సైట్ అలాగే ఈ వెబ్సైట్ రెండు మనకు చాలా ఉపయోగపడతాయి. సో ఈ రెండింటిని మీరు సేవ్ చేసి పెట్టుకోండి. సో కోడ్ పెన్ అని ఈ వెబ్సైట్లో అప్పుడు ఇక్కడ చూడండి సింపుల్ H1 రాసాను, ఇక్కడ సిఎస్ఎస్ రాసుకోవచ్చు. లైక్ ఇక్కడ చూడండి కలర్స్ ఆటోమేటిక్గా నాకు ఎలా వచ్చాయి, మీకు కనిపిస్తున్నాయి కదా.
సో ఇలా మనకు నచ్చినట్టు అవుట్పుట్ ఇక్కడనే చూసుకోవచ్చు. మీకు సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ కింద మీకు కనిపిస్తుంది ఎక్స్పోర్ట్ అని, దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు జిప్ ఫైల్ లాగా ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ షేర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కాపీ లింక్ చేసుకోవచ్చు. ఫేస్బుక్ లోపల ట్విట్టర్ లోపల మీరు ఎక్కడ కావాలంటే అక్కడ మీరు షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ కాపీ లింక్ మీద క్లిక్ చేసి మీకు ఎవరికైనా లింక్ సెట్ చేస్తే ఎగ్జాక్ట్ గా వాళ్ళ కోడ్ ఓపెన్ చేసి మీకు ఇలానే కనిపిస్తుంది. ఇక్కడ టైటిల్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో లైక్ ఫస్ట్ ప్రాజెక్ట్ పిఆర్ఓ జేఈ సిటీ ప్రాజెక్ట్ అని తీసుకుని అనుకోరు, ఆ ప్రాజెక్ట్ టైటిల్ అని వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు సేవ్ చేసుకొని మీకు నచ్చిన వాళ్ళకి మీరు సెండ్ చేసుకోవచ్చు. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒకసారి ఈ వెబ్సైట్ ని విజిట్ చేయడం మర్చిపోకండి. సో డెఫినెట్ గా సైన్ ఇన్ అయ్యి మీకు నచ్చినట్టు మీ ఫార్మాట్స్ లో కూడా తీసుకోవచ్చు. సో ఒక మంచి వెబ్సైట్ ఇది. సో దీన్ని తప్పకుండా విజిట్ చేయండి. సో మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి క్లౌడ్ ఐడి అని ఉంటుంది. సో cloudanywhere.com. సో ఈ వెబ్సైట్ లో కూడా మనకి ఇదేంటంటే కొన్ని డెఫినెట్ గా మీరు సైన్ ఇన్ కావాలి. సో ఇది ఎగ్జాక్ట్ గా మనకు డౌన్లోడ్ చేసుకుంటే ఎలా ఉంటుంది, సో అలానే ఉంటుంది. సో చాలా ఉపయోగపడుతుంది. సో ఈ వెబ్సైట్ ని ఒకసారి బిల్డ్ చేయడం అంటే ఈ వెబ్సైట్ ని ఒకసారి విజిట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి కోడియో వెబ్సైట్. సో ఈ వెబ్సైట్ గురించి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఇది ఒక ఏఐ టూల్ లాగా కూడా వర్క్ చేస్తుంది, చాలా బాగుంటుంది. సో దీన్ని ఒకసారి విజిట్ చేయడం మర్చిపోకండి. సో నేను ప్రతిదీ అన్నిటికీ సైన్ అప్ అయ్యి మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా. సో అందుకోసం నేను జస్ట్ మీకు వెబ్సైట్ చూపిస్తున్నాను, డెఫినెట్ గా ఉపయోగపడుతుంది. కానీ ఆల్టర్నేట్ గా సో ఇది కోడ్ పెన్, నెక్స్ట్ జేఎస్ బండిల్, ఈ రెండు వెబ్సైట్స్ మాత్రం డెఫినెట్ గా విజిట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. వాటిని రెండింటిని సేవ్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చి లిట్మస్ అని ఇది ఒకటి ఉంటుంది. సో ఈ వెబ్సైట్ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో ఇవన్నీ ఆన్లైన్ అవైలబుల్ ఉంటాయి. జస్ట్ మీరు సైన్ అప్ అయితే చాలు, మీరు అక్కడ నుంచి ఈజీగా మీరు కోడ్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్లౌడ్ అయ్యి ఇది ఆల్రెడీ చెప్పారు అనుకుంటే చెప్పారు. సో ఈ వెబ్సైట్స్ అనమాట మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. సో మీరు ఒకవేళ ఆన్లైన్ లో కోడ్ ప్రాక్టీస్ చేసుకోవాలంటే W3 School ఉంది. సో ఇంకా W3 School ఉంది. సో మీకు చూపిస్తాను, ఇది ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ గురించి లైక్ ప్రతి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి మీరు అన్ని నేర్చుకోవచ్చు W3 School అని. సో ఇది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్, ప్రతి ఒక్కరు సజెస్ట్ చేసే మనం ఆన్లైన్లో కోడింగ్ నేర్చుకోవడానికి ఆన్లైన్లో. సో నెక్స్ట్ వచ్చేసి జావా స్క్రిప్ట్ అని ఉంటుంది. సో జావా పాయింట్ అని ఉంటుంది. సో జావా స్క్రిప్ట్ గురించి అన్నే కాదు, సో వేరే ఏ లాంగ్వేజ్ గురించి అనే మొత్తం మీరు నేర్చుకోవచ్చు. సేమ్ ఇది మనకు W3 School లాగానే ఉంటుంది. సో చాలా బాగుంటుంది. ఒకసారి ఈ వెబ్సైట్ని కూడా విజిట్ చేయడం మర్చిపోకండి. సో ఇంకా నెక్స్ట్ ఏమైనా ఉంటే మీకు తర్వాత మీరు తప్పకుండా అప్డేట్ చేస్తాను. సో వీడియో కన్నా అసలు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి.